కపిల మహర్షి తపస్సుకు మెచ్చే స్వయంభూగా శివుడు అక్కడ కొలువయ్యాడని చెప్తారు. భోలా శంకరుణ్ణి కొలిస్తే వరాలిస్తారని భక్తులు నమ్ముతారు. అందుకే ఆ క్షేత్రానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. మహాశివరాత్రి రోజులైతే లక్షలాది మంది మహాదేవుణ్ణి భక్తితో పూజలు చేస్తారు. ఇంతకీ ఎక్కడుంది ఆ క్షేత్రం? కపిల మహర్షి సాగర తీరాన ప్రయాణిస్తూ ఉండగా ఈ సుందర ప్రదేశం అతనికి నచ్చడంతో తన నామదేయం మీదుగా ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం ఒకటి వెలియాలి అనేటువంటి సంకల్పంతో సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం లోపు ఒక రాత్రికి రాత్ర అతను చేసే తపస్సులో 101 శివలింగాలు ఉద్భవింపజేయాలన్నటువంటి సంకల్పంతో కపిల మహర్షి తపస్సు చేశారు. అతను చేసిన తపస్సులో 100 శివలింగాలు మాత్రమే వెలిశాయి, 101వది వెలియలేదు. ఒకటి అప్పు వచ్చింది, కానీ ఒక్క శివలింగం తక్కువ వచ్చి అప్పుగా మిగిలిపోవడంతో కపిలకొండగా పేరు ప్రఖ్యాతులు పొందకూడదు, అప్పుకొండగా మిగిలిపోవాలని కపిల మహర్షి వారు ఈ యొక్క ఈ స్వామివారిని కానీ ప్రాంతాన్ని కానీ అప్పుకొండగా శపించారు. నాడు అప్పుకొండ క్రమేపీ అప్పుకొండగా పిలువబడుతుంది. ఇది విశాఖ స్టీల్ ప్లాంట్ కు ఆనుకొని వెలిసిన దివ్యక్షేత్రం అప్పికొండకున్న పౌరాణిక నేపథ్యం. సోమలింగేశ్వర స్వామిగా భక్తులకు దర్శనమిచ్చే మహాదేవుడి కోసం కులోత్తుంగ చోళ చక్రవర్తి ఇక్కడ ఆలయాన్ని నిర్మించారని చెప్తారు. సముద్రంలో వచ్చిన మార్పులతో అప్పికొండ క్షేత్రం తర్వాతి కాలంలో ఇసుకలో కూరుకుపోయింది. నేవీ తవ్వకాల్లో ఇక్కడ ఆలయానికి సంబంధించిన ఆనవాళ్లను గుర్తించారు. తర్వాత పురావస్తు శాఖ జరిపిన తవ్వకాల్లో 5 శివలింగాలు బయటపడ్డాయి. ఇవన్నీ ఒకే ఆలయ ప్రాంగణంలో ఉండటంతో దేవాదాయ శాఖ ఈ ఆలయాన్ని పునర్నిర్మించింది. ప్రధాన శివలింగం కోరికలు తీర్చుతుందని భక్తుల విశ్వాసం. ఆలయ ఆవరణలో మహానంది ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. నంది చెవిలో సమస్యలు చెబితే స్వామి దృష్టికి వెళతాయని భక్తుల నమ్మకం. మహాశివరాత్రి వేళ అప్పికొండ దివ్యక్షేత్రంలో శివుడికి ప్రత్యేక ఆరాధనలు అభిషేకాలు నిర్వహిస్తారు. చాలా ప్రశాంతంగా ఉందండి, మనస్సు ప్రశాంతంగా ఉంది. వచ్చి స్వామి దగ్గర పూజ చేస్తూ ఉంటే కూడా ఒకలాంటి సంతోషము అనిపించింది. సో స్వామి ఇక్కడ ఉన్నారు, సో అందరు భక్తులు వచ్చి చూడవలసిన ప్రదేశం అని అనిపించింది అండి మనసుకి. శివరాత్రి సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంది ఆలయ కమిటీ. ఈసారి 3 నుంచి 4 లక్షల వరకు భక్తులు శివరాత్రికి వస్తారని అంచనా వేస్తున్నారు. నియర్లీ పోలీసులేమో 600 మెంబర్స్ మనం డిప్లోయ్ చేస్తున్నాం. తర్వాత భక్తులు ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా ఫిషర్మెన్స్ వచ్చేసరికి స్విమ్మర్స్ ఒక 50 మెంబర్స్ ఇయర్ మనం డిప్లోయ్ చేస్తున్నాం. పర్ షిఫ్ట్ వచ్చేసరికి మనకి 50 మెంబర్స్ ఉండేటప్పుడు వాళ్ళే పీరియోడికల్ 3 షిఫ్ట్స్ అనేది కూడా వాళ్ళు జనరేట్ అవుతారు మనకి స్థానాలకి ఇవన్నిటికి ఇబ్బంది లేకుండా చూడడానికి. ఇంకా అన్ని విధాలుగా ఎప్పుడులాగా జరిగే విధంగానే జరుగుతుందండి ఈసారి. ఇంకా గ్రాండ్గా ప్లాన్ చేస్తున్నాం ప్రతిదీని. వాటర్ ఫెసిలిటీ అండ్ ఫస్ట్ ఎయిడ్ అనేది అవైలబుల్ ఎప్పుడు ప్రతి సంవత్సరం మేము పెడుతున్నాం. అదేవిధంగా ఈ సంవత్సరం ఇంక్రీజ్ చేసి వాటర్ సప్లై కూడా మన జీవీఎంసీ సప్లై చేస్తుంది ఇక్కడికి. సాగర తీరంలో కొలువైన అప్పికొండ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుంటే ముక్తి లభిస్తుందని భక్తుల విశ్వాసం. అందుకోసమే శివరాత్రి రోజుకు లక్షలాదిగా తరలి వస్తారు ఇక్కడకు భక్తులు.